సో హలో గాయ్స్, నేను మీ ఆర్కే. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము గ్రౌండ్లో ఉన్నాము. ఇప్పుడు మనం సర్దార్ వల్లభాయ్ గ్రౌండ్లో ఉన్నాము. అయితే ఏంటంటే ఇప్పుడు బ్యాచులు తీయడానికి ఏరియా ఫస్ట్ గేట్ నుంచి స్టేట్ వచ్చి రైట్ కొడితే ఇక్కడనే ఒకసారి గ్రౌండ్ కాదు, అది బ్యాచులు తీయడానికి. అంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్, ఫోర్త్, మళ్ళీ వన్కి తీసుకురా. ఓకేనా? వన్ ఎక్స్ట్ సో ఇదన్నమాట, చూపిద్దామని చెప్పేసి మళ్ళీ అక్కడ తీస్తే బాగోదేమో అని చెప్పేసి. సార్ వీలైతే కుదిరితే అక్కడికి పోయి తీయనిక ట్రై చేస్తా. అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గేట్ వన్, అంటే ఇప్పుడు గేట్ వన్ అంటే ఇప్పుడు ఎంట్రెన్స్ ఉంటుంది కదా అక్కడ గేటు, ఆ గేట్ నుంచి స్ట్రేట్ వచ్చి రైట్ కొడితే మనకు డైరెక్ట్ బ్యాచెస్ తీసేది ఒక ఏరియా టెంట్స్ వస్తాయి. ఒక మూడు నాలుగు టెంట్లు ఉంటాయి. ఆ మూడు నాలుగు టెంట్లలో అందరినీ ఆ పక్కన కూర్చోబెట్టి మొత్తం నైట్ బ్యాచ్లను తీస్తారు. 12 గంటలకి లోపలికి తీసుకొని వస్తారు. వాస్తవానికి ఆ గేట్ నుంచి లోపలికి 12 గంటలకు తీసుకొని వస్తారు. దాని తర్వాత వాస్తవానికి గ్రౌండ్ లోపలికి ఉంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 4:30కి ఇప్పుడు మన వాళ్ళకి నిన్న ర్యాలీ కొట్టిన వాళ్ళందరికీ మెడికల్ స్ట్రిప్లు ఇస్తారంట. వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇదన్నమాట సిచ్యువేషన్ అయితే ఇది. బ్యాచులు తీయడానికి ఈ ఏరియాలో సెట్ చేశారు. బ్యాచులు ఇక్కడ డివైడ్ చేస్తారు. మొత్తం రోజుకు ఒక 10-12-15 బ్యాచ్ల వరకు తీస్తున్నారు. 10-12 బ్యాచ్లు అంటే నిన్ననే కదా స్టార్ట్ అయింది, ఈరోజే కదా స్టార్ట్ అయింది. సో అందుకోసమే మనం ఇది కవర్ చేద్దాం, ఒకసారి చూపిద్దాం, అప్డేట్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో నేను వచ్చి చూపించిన. ఒకసారి మనం ఆడిపోయి గేట్ల దగ్గర పోయి లైట్ వద్దాం. అప్పుడు వరకు పాత ఓకే గాయస్. అయ్యో అయితే వాస్తవానికి ఇదే దాదాపు దగ్గర దగ్గర ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి విచ్చేయనున్న అభ్యర్థులకు టీటీడీసి గిరిజన భవన్ మరియు అంబేద్కర్ భవన్లో ఉచిత వసతి సౌకర్యం ఏర్పాటు చేయి. కావున అభ్యర్థులకు తెలియపరచడం ఏమన్నాక సెంటర్ ఇన్ఛార్జి మరియు వారి పోనారు. ఓ ఎవరన్నా ఒకటి చెప్తున్నా చూడండి, ఇయర్ అవి 700-800-1000 రూపాయలు కట్టే బదులు ఇగో చూడండి, ఇగో ఇదైతే యూజ్ చేసుకోండి మంచిగా బాగుందంట. నెంబర్ కూడా ఇచ్చిండు 9281-48-2855. కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోండి. అయితే ఇంకోండి ఇక్కడ చూడండి, ఇక్కడనే బ్యాచ్ తీసేది మాత్రం, బ్యాచ్లు తీసేది ఇక్కడనే కూర్చోబెట్టి బ్యాచ్లు తీస్తారు. ఈ టెంట్లు చూస్తున్నారు కదా, ఒక 3-4 టెంట్లు వేసారు. తర్వాత ఇక్కడ నుంచి బ్యాచ్లు తీసిన తర్వాత ఇగో ఇక ఈ వే గ్రౌండ్కి మాత్రం ఈ వేలో, ఇక్కడ ఇది ఉంది కదా ఈ వేలో తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి లోపలికి తీసుకొని వెళ్తారు. ఇదన్నట్టు మొత్తానికి అయితే ముచ్చట ఇదే. బ్యాచ్లు తీసే దగ్గరికి అయితే వచ్చినాం మనము. లోపలికి అయితే గ్రౌండ్లకి అయితే కొనిస్తురా, గ్రౌండ్లకి గ్రౌండ్లో కొనిస్తురా, గట్టి చేస్తున్నాడా? మీరు రప్పను ఉరికిరు, మళ్ళీ వచ్చిరా. ర్యాలీ అయిపోయిందా మీది? ఈరోజు నైట్ ఉంది కదా. ఓకే ఓకే, అయితే లోపల కొనిస్తలేరంట, గట్టిగా వేస్తురంట, కట్టి తీసుకొని వేస్తురంట. వాళ్ళని కొట్టని కోసే బయట కూరుకొచ్చారు. అందుకోసమే లోపల కోవద్దు. ఇక మనం గసంటి సాహసాలు చేయమని మీకు తెలుసు కదా. ఇక అందుకోసమే ఏంటంటే ఇగో బ్యాచులు తీసే ఏరియా అయితే ఇది. మొత్తానికి అయితే చూసుకోండి, వీడియోలో మినిమం అప్లోడ్ చేస్తారు దీన్ని మొత్తం టోటల్గా. ఈ ఏరియాలో మొత్తం మీకు అందరూ వస్తారు, అభ్యర్థులు మొత్తం వస్తారు. ఇక్కడ కూర్చోబెడతారు, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, 3-4-10 బ్యాచ్లు చేసేసి ఇక్కడ నుంచి ఆ లోపలికి తీసుకుపోతారు. ఇంకా మొత్తానికైతే వీలైనంత వరకు మీకు అప్డేట్ అయితే మొత్తానికైతే ఇచ్చిన అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవన్నీ చూసారు కదా, ఫస్ట్ గేట్ అక్కడ, అక్కడ నుంచి స్ట్రేట్ రావాలి, మళ్ళీ రైట్ తిరిగి ఇక్కడికి ఈడు వచ్చి కూర్చుంటారు. నైట్ 12 గంటలకి ఇంకా అలౌడ్ చేస్తారు. నైటు 12 గంటలకి ఇంకా అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత కూర్చొని మళ్ళీ తర్వాత నైట్ అదే నైటు అదే తెల్లవారుజామున 3 ఇంటికి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంట. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. 8-9 గంటల నుంచి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. ముందర ఆ గేట్ దగ్గర కూర్చుంటారు. అక్కడ నుంచి 12 గంటలకు ఇక్కడికి తీసుకొని వస్తారు. ఇక్కడ నుంచి బ్యాచ్లు మొత్తం డివైడ్ చేస్తారు. బ్యాచ్లు డివైడ్ చేసిన తర్వాత లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. 3 గంటలకి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 5 ఇంటి వరకల్లా మొత్తం టోటల్గా ఉన్న బ్యాచ్లు 10 బ్యాచ్లు ఏవైతే ఉంటాయో 10-15 ఎన్ని బ్యాచ్లు పెడతారు ఆ రోజు, ఎన్ని బ్యాచ్లు వస్తే అన్ని బ్యాచ్లు, ఆ రోజు పెట్టిన బ్యాచ్లు ప్రతి ఒక్క బ్యాచ్కి 100 మందిని తీస్తారు. సో ఇవన్నీ నేను చెప్పిన కదా, ఇంకో వీడియోలో మొత్తం సర్టిఫికేట్స్ గురించి, సక్సెస్ అయిన వాళ్ళ గురించి, ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్తో కూడా మీకు మాట్లాడిపించిన. సో ఇదన్నమాట ముచ్చట. లోపలికి అయితే పోనిస్తారు. లోపలికి వెళ్తే మంచిగా కొడుతున్నారంట.
ఎందుకంటే లోపల రానియరు, ఎందుకంటే గ్రౌండ్ చూడనియరు, ఖరాబ్ చేస్తారు అది ఇది అని చెప్పేసి లోపల రానియరు. చాలా సీక్రెట్గా ఉంటుంది, ఇట్లా ఏమన్నా జరగకూడదు జరుగుతాయి అని చెప్పేసి ఎవరిని రానియరు అన్నాడు. ఇక్కడ వరకు మనకు ఛాన్స్ ఉంది, ఇక్కడ వరకు అయితే వీడియో తీసినాం, కుదిరితే చూద్దాం. ఐ విల్ ట్రై, అది కూడా కవర్ చేయనిక ట్రై చేస్తా, కానీ కవర్ ట్రై చేసే లోపు మన కవర్ వదిలిపెడతారు. సో అందుకోసమే అందరు జాగ్రత్త ఉండండి, ర్యాలీ వాళ్ళు అందరు జాగ్రత్త ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. జై జవాన్, జై కిసాన్.